సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి స్వాగతం. నేను మీ సిరిచందన. సొంత ఇల్లు కట్టుకోవాలనే కళ ఎవరికి ఉండదు చెప్పండి? అది ఆస్ట్రేలియా అవ్వనివ్వండి, ఇండియా అవ్వనివ్వండి, వేరే ఏ ఇతర దేశమన్నా అవ్వనివ్వండి, సొంత ఇల్లు కట్టుకోవడం అంత సులువైన పని కాదని మనందరికీ తెలిసిందే. మొదటిగా ల్యాండ్ తీసుకోవాలి, బిల్డర్ని మాట్లాడుకోవాలి, చివరిగా ఇల్లు కట్టుకోవాలి. ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి కదా. అందుకే అన్నారేమో మన పెద్దలు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. అసలు ఈ ప్రాసెస్ అంతా ఇండియాలో ఎలా ఉంటుందో మనకి ఇంచుమించుగా తెలిసే ఉంటుంది. మరి ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది? ల్యాండ్ ఎలా తీసుకుంటారు? ఎక్కడ తీసుకుంటారు? బిల్డర్ ఎలా వెతుక్కుంటారు? డిజైన్ ఎలా చూస్ చేసుకుంటారు? అలాగే ల్యాండ్ తీసుకున్నాక ఇల్లు చేతికి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా. ఈ సందేహాలన్నింటినీ క్లారిఫై చేసుకోవడం కోసమే ఇవాళ మనం ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ డైరెక్టర్ అయిన శ్రీ ఉమాపతి గారిని కలవడానికి వచ్చేసాం. ఇక ఆలస్యం చేయకుండా వారిని కలిసి మన క్వశ్చన్స్ అన్నింటినీ అడిగేద్దామా? పదండి మరి. నమస్కారం ఉమాపతి గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థాంక్యూ అండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ వాల్యుబుల్ టైం ని మాకు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మొదటిగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ గురించి మరియు ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ గురించి మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? ఐ యామ్ ఉమాపతి, ఐ హెల్ప్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ యామ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇంప్రెసివ్ రెసిడెన్సీస్. సో ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ వి స్టార్టెడ్ ఇన్ 2015 జస్ట్ యాజ్ ఎ సింగిల్ ఓనర్ బిల్డర్. Then we did all our, we do a lot of multi-units, single stories, double stories all across Victoria. We also do consultations. Consultations చేస్తాం. ఎవరైనా ల్యాండ్స్ కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, మాకు ఇంత సైజ్ కావాలి ఇల్లు అంటే దాంట్లో ఎంత ఎంత ల్యాండ్ కావాలి, డిజైన్స్ ఎలా ఉండాలి, సింగిల్ స్టోరీ కావాలా, డబుల్ స్టోరీ కావాలా. సో ఫస్ట్ హోమ్ బయర్స్ ఎస్పెషల్గా చాలా క్వశ్చన్స్, సింగిల్ స్టోరీ కట్టుకోవాలా, డబుల్ స్టోరీ. సో వీ డూ ఆల్ దాట్ స్టఫ్. సో వీ ప్లే దాట్ రోల్ హెల్ప్ చేయడానికి, కొత్తగా కట్టుకునే వాళ్ళకు ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ చేయడానికి. సో దట్స్ వాట్ వీ డూ. వీ బీన్ ఇన్ ద మార్కెట్ ఫర్ 10 ఇయర్స్ ఆల్ అక్రాస్ విక్టోరియా. చాలా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 300 హోమ్స్ బిల్డ్ చేసాము. అసలు బిల్డర్ అవ్వాలని, కన్స్ట్రక్షన్ సెక్టర్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? 2011 వరకు నేను ఐటీలో జాబ్ చేశాను, బట్ చిన్నప్పటి నుండి నాకు ఒక ప్యాషన్ ఉండేది ఈ క్రియేటివ్ సైడ్. సో 2011లో నేను MBA జాయిన్ అయ్యాను, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దాంతోపాటు అడ్వాన్స్ డిప్లొమా ఇన్ బిల్డింగ్ డిజైన్ చేశాను, జస్ట్ టు రీచ్ మై ప్యాషన్, డూ మై ప్యాషన్ థింగ్. సో అలా 2014లో దెన్ ఐ ఫినిష్డ్ ఆల్ మై డిగ్రీస్ అండ్ దెన్ దీంట్లోకి ఎంటర్ అయ్యాను. ఎవర్ సిన్స్ దెన్ 2014 నుండి వేర్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ 10 ఇయర్స్. Yes. కంగ్రాట్స్ ఆన్ దట్ ఉమాపతి గారు. థాంక్యూ. ఆస్ట్రేలియాలో కరెంట్ గా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎలా ఉందంటారు? కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా బాగుందమ్మా ఇప్పుడు. కన్స్ట్రక్షన్ సెక్టర్ అంటే చాలా, అంటే ఎస్పెషల్గా న్యూ బయర్స్కు, దో ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం హై ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా బాగుంది. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు కొంచెం ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ వేర్ ఇన్ గుడ్ పొజిషన్ అట్ ద మూమెంట్. ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల కొంచెం చేంజెస్ ఉన్నా, బట్ వి స్టిల్ ఇన్ ద వి స్టాండ్ మేకింగ్ అవర్ స్టాండ్. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇప్పుడు. దట్స్ నైస్ టు నో. ఆస్ట్రేలియాలో కరెంట్గా రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎలా ఉందంటారు? చాలా బాగుందమ్మా ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే చాలా స్టడీగా వెళ్తుంది, ఇంకా చాలా బూమింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఇప్పుడు కొంచెం పెరిగినా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్గా ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకు కానీ, ఫస్ట్ హోమ్ బయర్స్ కానీ చాలా బాగుంది ఇప్పుడు. కన్స్ట్రక్షన్లో ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ చాలా చేంజెస్ వచ్చాయని విన్నాము, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే కోవిడ్ వల్ల కన్స్ట్రక్షన్ మీద ఉన్న ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? ప్రతి ఇండస్ట్రీ లాగే కన్స్ట్రక్షన్ మీద కూడా చాలా ఇంపాక్ట్స్ వచ్చాయమ్మా ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్. ఎస్పెషల్గా కన్స్ట్రక్షన్లో అంటే మెయిన్లీ లేబర్ షార్టేజెస్ వచ్చాయి, మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ చాలా ఇంక్రీజెస్ అయ్యాయి. అదే పీరియడ్లో టింబర్ షార్టేజెస్ ఆస్ట్రేలియాలో కొంచెం 2021-22 పీరియడ్లో టింబర్ షార్టేజెస్ కూడా చాలా ఉండే. సో దట్ యాక్చువల్లీ యాడెడ్ అప్ టు ద కోవిడ్. ఎస్పెషల్గా కన్స్ట్రక్షన్లో అంటే టైం ఫ్రేమ్స్, కన్స్ట్రక్షన్ టైం ఫ్రేమ్స్. ఒక సింగిల్ స్టోరీ అప్రాక్సిమేట్గా యావరేజ్గా మేము ఒక 4 మంత్స్లో కట్టే కన్స్ట్రక్షన్ టైము. కోవిడ్ టైంలో రిస్ట్రిక్షన్స్, ఓన్లీ 5 పీపుల్ వర్క్ చేయాలి అనేసి రిస్ట్రిక్షన్స్, అలాంటి రిస్ట్రిక్షన్స్తో ఏమైపోయిందంటే ఒక 4 మంత్స్ ప్రాజెక్ట్ 6 మంత్స్కే
ప్రొలాంగ్ అయింది, చాలా టైం అయింది. ప్లస్ దాంతో బిల్డర్స్ కూడా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ప్రాజెక్ట్ పెరిగిపోయింది, ఎందుకంటే టైం ఫ్రేమ్ ఓవర్ హెడ్స్ పెరిగిపోయాయి, ఇలా చాలా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీగా ఉంది, స్లోగా వి కమింగ్ బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ సింగిల్ స్టోర్. ఐ మీన్ ప్రైస్ వైజ్ ఇట్స్ అ బిట్ డిఫరెంట్. సి ఎవ్రీథింగ్ ఈస్ గ్రోయింగ్, సో కన్స్ట్రక్షన్ ప్రైస్ ఆల్సో వెంట్ అప్, బట్ అట్లీస్ట్ ద టైమ్ లైన్స్ వీఆర్ కమింగ్ బ్యాక్. కొంత లేబర్ షార్టేజెస్ కూడా, లేబర్ వీ గెటింగ్ బ్యాక్ లేబర్ అలా ఉంది, బట్ ప్రస్తుతానికైతే ఇట్స్ గుడ్, వీఆర్ కోపింగ్ అప్ వెల్. సో వీఆర్ స్లోలీ గోయింగ్ బ్యాక్ టు ది నార్మల్. వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ బ్యాక్ అండ్ ఐ హోప్ విల్ గెట్ ఇట్ బ్యాక్ మోర్ సూన్. మరి ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదా టర్న్కీ ప్రాపర్టీస్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కానీ ఆల్రెడీ బిల్ట్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం బెటర్ అంటారా? మరి దీంట్లో పర్సనల్ చాయిస్ అమ్మా, ఇది ల్యాండ్ చూసుకొని కొనుక్కోవాలి. మేము అంటే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది, ఫస్ట్ హోమ్ కానీ ఇల్లు అనేది ఎమోషన్. సో ప్రస్తుతం ల్యాండ్ కొనుక్కోవాలి, ల్యాండ్తో పాటు మేము డిజైన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకు వాస్తు ఉండాలి. కరెక్ట్, డెఫినెట్గా వాస్తు ఉండాలి. మా దగ్గర చాలా మంది వస్తున్నారమ్మా, మా దగ్గర చాలామంది వస్తారు మా దగ్గరికి. ఏంటంటే వాస్తు మేము డిజైన్ చేశాక ఇండియాకు పంపించి ఇండియాలో వాస్తు పండితులతో చూపించి అది ఇలా ఉండాలి. సి మేము చేసేది కూడా ప్యాసివ్ డిజైనే చేస్తాము, సైంటిఫిక్గా కూడా వాస్తు ఈజ్ ఎ సైంటిఫిక్ సైన్స్. సో సైంటిఫిక్గా మేము చేసేది కూడా ఆల్మోస్ట్ వాస్తుని మ్యాచ్ అవుతుంది. ప్యాసివ్ డిజైన్ కోసమే మేము ఏం చేస్తాం, బట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా పంపించి ఇది ఇలా ఉండాలి, ఇది ఉండాలి. సో అలా అలాంటివి కావాలి, స్పెషల్ పర్ఫెక్ట్గా పర్సనలైజ్ చేసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలనే వాళ్ళకి డెఫినెట్గా ల్యాండ్ కొనుక్కొని చేసుకోవడం. ఇన్వెస్టర్స్ కానీ లేదు, మా దగ్గర టైం లేదు, లేదు మేము అంత అఫోర్డ్ చేయలేము ఈ 4 మంత్స్ 5 మంత్స్ పీరియడ్లో, కన్స్ట్రక్షన్ పీరియడ్లో మేము ఇటు మార్ట్గేజ్ పే చేయాలి, అటు రెంట్స్ పే చేయాలి, అది బర్డెన్. సో ఎంత చేసినా అది 4-5 మంత్స్, లేదు డైరెక్ట్గా ఒక రెడీమేడ్ ఇంట్లో చూసుకుంటాం, డెఫినెట్గా కాంప్రమైజెస్ ఉంటాయి, బట్ అలాంటి వాళ్ళు డెఫినెట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ హోమ్ బయర్స్కి మీ సజెషన్ ఏమంటారు? ఫస్ట్ హోమ్ బయర్స్ ఆల్వేస్, మెయిన్లీ ఫస్ట్ హోమ్ బయర్స్తో ఏంటంటే కన్ఫ్యూజన్, అంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కన్ఫ్యూజన్. కరెక్ట్. సో నేనేమంటానంటే మీకు అసలు ఏం కావాలి అనేది ఒక క్లియర్గా రాసుకోండి. మా దగ్గరకు బిల్డర్ దగ్గరకు వచ్చేప్పుడు మాకు ఇది కావాలి దీనికి, అంటే మేమున్నాం ఇంప్రెసివ్ రెసిడెన్సెస్ ఉంది, మేము ఏం చేస్తామంటే మీరు ల్యాండ్ చూడకముందే మా దగ్గరకు వచ్చారనుకోండి, మేము చెప్తాం అండి మాకు ఇది 24 స్క్వేర్లో కావాలి, లేదంటే మాకు ఒక 4-బెడ్ ఇల్లు కావాలి, దానికి తగ్గట్టు ల్యాండ్. కొంతమంది ఏం చేస్తారంటే ల్యాండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మా దగ్గరకు వస్తారు, వచ్చి మాకు ఇది కావాలి, ప్రాబ్లీ ఆ ల్యాండ్లో పట్టకపోవచ్చు. అండ్ దెన్ దెర్ఇస్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇండియాలో మనకు ఏంటంటే వీ కెన్ కస్టమ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ హియర్ ఇక్కడ ఆస్ట్రేలియా ఏమవుతుందంటే మనకు మేము చాలా డిజైన్ గైడ్లైన్స్ పాటించాలి, ఎన్సీసీ కోడ్స్ పాటించాలి, బీసీఏ కోడ్స్ పాటించాలి. సో అవి అన్నీ చేయాలి అంటే ప్లస్ ఒక ల్యాండ్లో ఓన్లీ 60% బిల్డ్ చేయగలుగుతాం, ఆ 60%లో మీరు కనుక్కునేది రాకపోవచ్చు. చాలా ప్రోటోకాల్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఫస్ట్ హోమ్ బయర్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ల్యాండ్ కొనుక్కునే ముందే ఒక బిల్డర్ను కన్సల్ట్ చేయండి, మేము ఇది తీసుకుందాం అనుకుంటున్నాం, మాకు ఇది కావాలి, మా ఇన్పుట్స్ ఇవ్వండి వాళ్ళకు ఇది కావాలి అని, దాన్ని బట్టి మీకు చెప్తారు ఓకే ఈ ల్యాండ్లో మీకు అవుతుందమ్మా, ఈ ల్యాండ్లో అవ్వదమ్మా అని చెప్తారు. సో బేసిక్గా ఏంటంటే జాట్ డౌన్ చేసుకోండి, పాయింట్స్ జాట్ డౌన్ చేసుకొని మాకు ఇలాంటివి కావాలి, 4-బెడర్ కావాలి, కిచెన్ ఇక్కడ కావాలి, ఇదంతా చేసుకొని కనుక అప్రోచ్ అవుతే బెటర్గా వస్తుంది. అదే నేను సజెస్ట్ చేశాను బేసిక్గా. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందంటే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది, అంటే డే ఇన్ డే అవుట్ అదే చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మేము బెటర్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాము. సో మెయిన్లీ కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడమే మా బాధ్యత. బేసిక్గా వాల్యూమ్ బిల్డర్స్తో ఏంటంటే కస్టమైజేషన్ ఎక్కువ ఉండదు. బేసిక్గా ఏంటంటే వాల్యూమ్ బిల్డర్ అంటే మీరు ఒక ల్యాండ్ తీసుకుంటారు, ఇది మా బ్లాక్, దీంట్లో మేము ఒక 3-బెడ్రూమ్ 4-బెడ్రూమ్స్ కావాలి అని చెప్తారు. వాళ్ళ దగ్గర సెట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయమ్మా, ఫిక్స్ సెట్ ఆఫ్ డిజైన్స్ వాళ్ళు చూపిస్తారు, దాంట్లో ఏమి ఇంక్లూజన్స్ వస్తాయని చూపిస్తారు. బేసిక్గా దాన్ని ఓకే మీరు మాకు ఇది బాగుంది అని చెప్తారు, ఇంక్లూజన్ తీసి బాగుంటుంది, కాంట్రాక్ట్ డ్రా చేస్తారు, సైన్ చేసేస్తారు, టైమ్ లైన్స్ అవన్నీ కాంట్రాక్ట్లో ఉంటాయి, అవి ఇచ్చేస్తారు. అది వాల్యూమ్ బిల్డర్. కస్టమ్ బిల్డర్కి వచ్చేప్పటికి ఏంటంటే మీ పార్ట్ ఎక్కువ ఉంటుందమ్మా, క్లయింట్ పార్ట్ ఎక్కువ. కస్టమ్ బిల్డర్ ఏంటంటే మీరు ల్యాండ్ తీసుకోగానే ల్యాండ్ తీసుకోకముందు కస్టమ్ బిల్డర్ దగ్గరికి వెళ్తారు, మేము ఇది తీసుకుంటున్నాము, మా వ్యూ ఇదండి, మాకు ఇది కావాలి, మా డ్రీమ్ హోమ్ అండి ఇది, మేము ఇది ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, మా కిచెన్ ఇక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, మా వాస్తు కిచెన్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి,
ఇలాంటి. సో సౌత్ ఫేసింగ్ లో వద్దు మాకు, బ్లాక్ సౌత్ ఫేసింగ్ వద్దు, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రీ డోర్ ఉండాలి, ప్యాసేజ్ చాలా విశాలంగా ఉండాలి, అవును, బ్రహ్మస్థలం విశాలంగా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కస్టమ్ బిల్డర్ ఏం చేస్తాడంటే మీ ఇన్పుట్స్తో బేసిక్గా ఒక ప్లాన్తో వస్తాడు. సో కస్టమైజేషన్ మీకు ఏం కావాలి ఎలా కావాలి అన్న విత్ ఇన్ ద లిమిట్స్, విత్ ఇన్ ద లిమిట్స్ ఇంటర్నల్ కావాల్సినట్టుగా ప్లాన్ చేసి ఇస్తాడు. అక్కడే కస్టమ్ బిల్డర్ వాల్యూమ్ బిల్డర్స్తో ఇంత ఆప్టిమైజేషన్ కానీ ఇంత కస్టమైజేషన్ కానీ ఉండదు మీకు. కస్టమ్ బిల్డర్తో ఏంటంటే ఒకసారి అయినాక కూడా కన్స్ట్రక్షన్ పీరియడ్లో కూడా లోపల ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, ఒక పవర్ పాయింట్ కావాలి, ఒక ఫ్రిడ్జ్ మూవ్ చేయాలి ఇక్కడ వద్ద, ఒకసారి వాల్స్ బిల్డ్ అయ్యాక మీరు అనుకుంటారు ఓకే ఫ్రిడ్జ్ ఇక్కడ కరెక్ట్ లేదు కొంచెం ఇట్ సైడ్ మూవ్ చేయగలుగుతారా, ఇలాంటివన్నీ కస్టమ్ బిల్డర్ చేయగలుగుతాడు వితౌట్ ఎ కాస్ట్. ఓకే, వాల్యూమ్ బిల్డర్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ ఫ్రీనెస్ ఉండదు, ఆ స్పేస్ ఉండదు మీకు. బేసిక్గా వాళ్ళు చెప్పిన దగ్గర ఎందుకంటే కాస్టింగ్ ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ కాస్టింగ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. ఎస్, సో మీరు ఒక్కరి గురించి చేంజ్ చేస్తే ఆ కాస్టింగ్ విల్ వేరీ. అందుకని వాళ్ళు చేయొద్దని కాదు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ సెట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ఆ ప్రతి డిజైన్కు వాళ్ళ కాస్టింగ్ ఉంది. ఓకే, కాస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది డెఫినెట్గా. ఒకసారి మీరు ప్లాన్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఒక వాల్ చేంజ్ చేస్తే కూడా కాస్ట్ మారిపోతుంది, ఒక వాల్ చేంజ్ చేసిన ఒక చిన్న పవర్ పాయింట్ చేంజ్ చేసిన కాస్ట్ మారిపోతుంది. ఓకే, అది వాల్యూమ్ బిల్డర్స్ చేయరు, అందుకే వాళ్ళని వాల్యూమ్ బిల్డర్స్ అంటారు. కస్టమ్ బిల్డర్తో మీ ఆప్షన్స్ ఎక్కువ, డెఫినెట్గా వాల్యూమ్ బిల్డర్ కొంచెం చీప్ ఉంటాడు ఎందుకంటే మీకు కస్టమైజేషన్ ఉండదు. వాల్యూమ్ కస్టమ్ బిల్డర్ వచ్చేసి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, హైయర్ ట్యాగ్తో వస్తారు, హైయర్ ప్రైస్ ట్యాగ్తో వస్తారు. మరి ఇంప్రెసివ్ రెసిడెన్సెస్ వాల్యూమ్ బిల్డర్స్ కిందకి వస్తుందా ఆర్ కస్టమ్ బిల్డర్స్ కిందకి వస్తుందా? ఇంప్రెసివ్ రెసిడెన్సెస్ వచ్చేసమ్మా మనం కేటగరైజ్ చేసుకోవడం కస్టమ్ బిల్డర్స్ అని కేటగరైజ్ చేసుకుంటాం. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రతి డిజైన్ ఈజ్ డిజైన్డ్ బై మీ, సో వీ పుట్ ఎ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ లైక్ ఐ ట్రీట్ ఇట్ యాజ్ మై ఓన్ హోమ్. మీ ఇన్పుట్స్ తీస్తూ బేస్ ప్లాన్ మెయిన్ చేస్తానండి. సో ప్రతిదీ మీ ఇన్పుట్ చూసి, అంటే కొంతమంది ఉంటారు అలా బేస్ ప్లాన్స్ చేసి కస్టమైజ్డ్గా డిజైన్ చేసి ఇస్తాను. రెండోది ఏంటంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కమర్షియల్ బేసిక్గా వాళ్ళకు డాలర్ వాల్యూ అంతే. ఒక 300 square meters ల్యాండ్ ఉంది, ఏం చేస్తే బెటరు, నేను కట్టేసి అమ్మేద్దాం అనుకుంటున్నాను లేదంటే కట్టేసి రెంట్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి అంత అవసరం లేదమ్మా, వాళ్ళకు ఫ్లోర్ టు సీలింగ్స్ టైల్స్ అవసరం ఉండదు, 40 mm స్టోన్స్ అవసరం ఉండదు, రెంటే. వాళ్ళు ఏమంటారంటే నాకు బడ్జెట్లో ఫిట్ చేయు అంతే, బడ్జెట్ ఫ్రెండ్లీ అడుగుతా అంటే. అప్పుడు ఏం చేస్తామంటే మా దగ్గర ఉన్న డిజైన్స్ ఈ లాట్కి ఇది సెట్ అవుతుంది, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది చూడండి మరి అని చెప్తే వాళ్ళు కొంతమంది ఎస్ విల్ లైక్ ఇట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ అంటారు. సో బేసిక్గా అది ఇది రెండు చేస్తాం, బట్ బేసిక్గా మా స్పెషలైజేషన్ వచ్చి కస్టమే, అందుకే మేము ఎక్కువ కూడా తీసుకోం. బేసిక్గా మా స్పెషలైజేషన్ ఎక్కడంటే మేము ఇన్నర్ సబర్బ్స్లో అన్ని మల్టీ యూనిట్స్ ఎక్కువ చేస్తాం. ఒక బ్లాక్లో 3 units, 4 units డబుల్ స్టోరీస్ మా స్పెషలైజేషను, మా ఓన్ ఫసాడ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మేము ఓన్గా ప్రొడ్యూస్ చేస్తాం. అంటే వేరే దాంతో కంపారిజన్ లేకుండా డిఫరెంట్గా చేస్తాం. ఉంటాయి ఉండవని కాదు, బేసిక్గా ఉంటాయని ఉండను, బట్ క్లయింట్కి తగ్గట్టు, క్లయింట్ నీడ్స్కి తగ్గట్టు చేసిస్తాం. ఆప్షన్స్ ఎక్కువ మీకు, ఇప్పుడు ఫసాడ్స్లో ఉన్నాయి, ఫ్రంట్ లుక్ ఎలా కావాలి, ఒక 3 or 4 varieties ఇస్తాం, చూసుకోవచ్చు. మీరు 3D ఇస్తాం కాబట్టి చూసుకోవచ్చు, ఓకే 3D ఇలా ఉంది, అది చూసి సెలెక్ట్ చేసుకుంటారు కస్టమ్ బిల్డర్ అనేది, అక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు అంతే. మరి మన ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ వాల్యూమ్ బిల్డర్స్ కిందకి వస్తారా, కస్టమ్ బిల్డర్స్ కిందకి వస్తారా? ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ కస్టమ్ బిల్డర్స్ అమ్మా. బేసిక్గా విఆర్ నాట్ ఎ వాల్యూమ్ బిల్డర్, రఫ్గా ఇయర్లీ మేము ఒక 40-45 చేస్తాం, బట్ ఇంప్రెసివ్ రెసిడెన్సీస్ విఆర్ వీ డూ ఫ్రమ్ స్క్రాచ్. అదే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఐ డిజైన్ దెమ్ మై సెల్ఫ్, సో ఐఎమ్ క్వాలిఫైడ్ డ్రాఫ్ట్స్మెన్. సో నేనే డిజైన్ చేస్తాను, ఐ డోంట్ అవుట్సోర్స్ ఇట్, ఐవ్ గాట్ హ్యాస్ అ స్టాఫ్ టు డూ ఇట్. ఓకే, బట్ క్లయింట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు దే సిట్ విత్ మీ, దే నాకు చెప్తారు, నాకు ఇన్పుట్స్ ఇస్తారు, దాన్ని బట్టి డిజైన్ చేస్తాను. అండ్ అగైన్ లిటిల్ వాస్తు ఎవర్ కొంచెం నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్తో కొంచెం ప్యాసివ్ డిజైన్ వాస్తు అని తెలుగు, అని మన తెలుగు కమ్యూనిటీ ఎస్పెషల్గా కొంచెం ఈస్ట్ ఫేసింగ్ కిచెన్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉండాలి, సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉండాలి, అవును మన వాళ్ళు ముందుగా టెంపుల్ ఉండాలి, పూజా టెంపుల్ పూజా రూమ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో మేము కస్టమ్ బిల్డర్స్ ఏమో, వాల్యూమ్ బిల్డర్స్ అని చెప్పలేము, కస్టమ్ బిల్డర్స్. బట్ మా దగ్గర కూడా సెట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్టర్ వస్తారు, ఇప్పుడు సిడ్నీ నుండి ఎవరో మొన్న లాస్ట్ వీక్ వచ్చారు, వాళ్ళు ఏమన్నారంటే మాకు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం, వీ జస్ట్ వాంట్ 4 bedroom, ఇది మా ల్యాండ్ 4 bedroom, అట్లాంటప్పుడు పెద్ద కస్టమైజేషన్ ఉండదు, ఆటోమేటిక్గా మేము ఒక 2-3 designs చూపిస్తాం,
ఈ బ్లాక్లో ఇంత పడుతుంది అని చెప్పి చూపిస్తాం, దానికి వాళ్ళు ఓకే ఇంత కాస్టింగ్ ఇంత అవుతుందని చెప్తాం. సో బేసిక్ గా వి ప్లే బోర్డ్. పర్ఫెక్ట్. ఒకసారి ప్లాన్స్ పర్మిట్స్ అన్ని అప్రూవ్ అయిపోయాక మళ్ళీ క్లయింట్ వచ్చి నాకు ఇది చేంజెస్ కావాలి అంటే అసలు ఆ చేంజెస్ చేయగలుగుతామా, అండ్ చేంజ్ చేయడానికి అసలు ఏమేమి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? డిపెండ్స్ అమ్మా, ఏం చేంజెస్ అనేది డిపెండ్స్. చేంజెస్ చేయొచ్చు, ఏదైనా మార్చొచ్చు, బట్ హౌ మచ్ ఎఫర్ట్ అండ్ వాట్ కాస్ట్. ఒకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి, వెరీ స్టాండర్డైజ్డ్ బిల్డింగ్ ఇండస్ట్రీ, ఇట్స్ వెరీ వెరీ హైలీ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో ఇంటర్నల్ చేంజెస్, చిన్న చిన్న ఇంటర్నల్ చేంజెస్ చేసి చేయొచ్చు వితౌట్ యూనో ఫ్యూ థింగ్స్, బట్ ఎక్స్టర్నల్స్గా ఎస్పెషల్లీ సెట్ బ్యాక్స్ వచ్చేసి విండో లొకేషన్స్ ఇవన్నీ అయితే ఏంటంటే ఒక సెట్ బ్యాక్స్ మార్చాలన్నా, విండోస్ మార్చాలన్నా, మెయిన్ డోర్స్ ఎక్స్టర్నల్ డోర్స్ మార్చాలన్నా, అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్. సో మళ్ళీ పర్మిట్స్కి వెళ్ళాలి, మళ్ళీ సర్వేయర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఎక్స్టర్నల్ లుక్స్, స్ట్రీట్స్కేప్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, చేయొచ్చు, చేయడం పెద్ద ఇష్యూ కాదు, బట్ అగైన్ అదే చెప్పాను ఇందాక, మీకు ఏం కావాలి అనేది క్లారిటీ, ఆ క్లారిటీ ఉంటే ఈ ఇష్యూస్ రావు. చేయొచ్చు చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్, ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. లెట్స్ సే ఒక కౌన్సిల్కి వెళ్తే మినిమమ్ అప్రూవల్కు కావాలంటే 3-4 months అట్లీస్ట్. సో బట్ అగైన్ ఎక్కడ ఎక్కడ ఆపేమో తెలియదు, ఎంత మెటీరియల్ అవసరమో తెలియదు, సో ఇవన్నీ డిస్టర్బెన్సెస్, బట్ డెఫినెట్గా పాసిబుల్. అండ్ దానివల్ల టైం కూడా ప్రొలాంగ్ అవుతుంది, డెఫినెట్గా కన్స్ట్రక్షన్ పీరియడ్ ఆటోమేటిక్గా డెఫినెట్గా మూవ్ అవుతుంది. సో అదొకటి మనకి ముందే పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటే మనకి ఇల్లు కూడా తొందరగా చేసుకొస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మాకు అదే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇల్లు తొందరగా కావాలంటారు. ప్రతి విజిట్కి వచ్చినప్పుడు ఇది చేంజ్ చేయగలుగుతారా, ఇది చేంజ్ చేయగలుగుతారా, ఇది చేంజ్ చేయగలుగుతారా, ఒక సీక్వెన్స్లో వెళ్తుంటాం. ఒక చిన్న పవర్ పాయింట్ అనుకో, ఎలక్ట్రీషియన్ ఫినిష్ చేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక పవర్ పాయింట్ వాళ్ళని నా ఎలక్ట్రీషియన్ పిలవాలి, ఆ ఎలక్ట్రీషియన్ రావాలి అంటే మా ఎలక్ట్రీషియన్ అపాయింట్మెంట్ తీసుకోవడం, వేరే జాబ్స్ మీద వర్క్ చేస్తుంటాను, నేను ఆ జాబ్ వదిలి పెట్టి వాడిని ఇక్కడ తీసుకురావాలి. సో ఆ అబ్బాయి ఇక్కడికి రావాలి అంటే నేను అక్కడ ఇంకో జాబ్ వదిలి పెట్టాను. ఇక్కడ ఈ ఇది మీకు చేంజ్ కావాలి అంటే నేను ఇక్కడ ఒక 1 week ఓ 3 days ఓ 4 days ఓ డిలే. సో ఇలా కంటిన్యూస్గా ఒక 4 days యాడ్ అవుతుంటా ఏందనుకో, అదొక 3 months అయిపోయిందండి, మంత్స్ ఇస్తే 6 months లో ఇస్తామనో 8 months అయింది, మా దగ్గర లేదు. మాకు ఒక ప్రాజెక్ట్ డిలే చేస్తున్నాం అంటే మాకు కాస్టింగ్ పెరుగుతుంది, మా ఓవర్ హెడ్స్ పెరుగుతాయి, ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుంది. సో మేము డిలే చేయాలని చూడము, మాకు టర్న్ అవుట్ అవ్వాలి ప్రాజెక్ట్స్. సో ఆ చేంజెస్ ఇవన్నీ ఏంటంటే చేయొచ్చు, బట్ అగైన్ ఇట్ విల్ నాట్ బి బెనిఫిటబుల్ ఫర్ మీ, ఇట్ విల్ నాట్ బి బెనిఫిటబుల్ ఫర్ యూ, అన్లెస్ కంపల్సరీ చేయాలి, ఏదో మిస్టేక్ చేసామంటే డెఫినెట్గా చేయొచ్చు. అది కస్టమ్ బిల్డర్స్ చేస్తారు, వాల్యూమ్ బిల్డర్స్. ఓకే, అసలు వాల్యూమ్ బిల్డర్స్ చాలా తక్కువ, వెరీ రేర్, వెరీ రేర్ అంటే ఆ డిజైన్ మళ్ళీ మార్చాలి అంటే ఇనిషియల్ గానే మార్చడం. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు మారుస్తాడు? మరి క్లయింట్స్ మీ దగ్గరికి వచ్చి, సార్ ఇలా నేను ఒక 2-3 lands చూస్తున్నాను, మేము ఇలా ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము, మీరు ఇక్కడ ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారా అంటే అటువంటి కన్సల్టేషన్స్ మీరు చేస్తారా? చేస్తామమ్మా, అంతవరకు అవసరం ఉండదు, కానీ మేము ల్యాండ్ మీద అంటే సైట్ మీదకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదు. బేసిక్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందంటే కాంట్రాక్ట్ సేల్ అని దొరుకుతుంది. సో మీరు ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ ల్యాండ్ చూసాము, ఇప్పుడు మనమున్న ల్యాండ్ చూసాము, మీరు ఏం చేస్తారంటే ఇదండి మేము చూస్తున్నాము లాట్ నెంబర్ అండి అని చెప్పి పంపిస్తారు. సో దాంతో మాకు ఆ కాంట్రాక్ట్ ఆఫ్ సేలు, ప్లాన్ ఆఫ్ సబ్ డివిజను, అవి కాకుండా ఇంజనీరింగ్ రిపోర్ట్స్, ఈ మన డెవలపర్ ఇంజనీరింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసి మేము చెప్పగలుగుతాం సైజ్ ఎంత ఉంది ఆ ఏరియా అంతా. కొంచెం మాకు అంటే బెటర్గా డే ఇన్ డే అవుట్ మేము అదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము చెప్పగలుగుతాం ఆ ఏరియా ఎలా ఉంటుంది, అసలు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ఉండాలనుకుంటున్నారా, ఆ లోకల్ ఏరియాలో అమ్యూనిటీస్ ఏమున్నాయి అట్లాంటివి. బట్ డెఫినెట్గా కన్సల్టేషన్ చేస్తాం, జస్ట్ ఇన్ ద అడ్వాంటేజ్ మేము కంపల్సరీ వెళ్ళాలి రండి అని రిక్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో స్లోప్ ఉండడం వల్ల బిల్డింగ్ అది మాకు ఆటోమేటిక్గా పేపర్స్లో ఇంజనీరింగ్ చూస్తే తెలిసిపోతుందమ్మా. ఆ ఇంజనీరింగ్ చూసేసి మేము డెవలపర్ ఇంజనీరింగ్ చూసేసి మీకు చెప్పగలుగుతాం ఎంత స్లోప్ ఉంది, ఎంత కాస్ట్ వస్తుంది. అంటే బేసిక్గా ఈ సైట్ కాస్ట్, ఈ స్లోప్స్ కానీ సాయిల్ ఫిల్స్ కానీ వాటితో సైట్ కాస్ట్ ఉంటాయమ్మా. రైట్, అదొక మేజర్ ఆస్పెక్ట్, ఎస్పెషల్గా మీరు ఇందాక అడిగారు చూసారు నన్ను ఫస్ట్ హోమ్ బయర్స్ అనేది, బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సైట్ కాస్ట్ ఏంటి, ఎందుకంటే అది మీరు క్లారిటీగా కనుక్కోండి అసలు ఏం సైట్ కాస్ట్ ఎంత అవుతుంది దీనికి. సో బిల్డర్ కూడా నేనేదో బిల్డర్స్ కూడా ఏమవుతుందని ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇంత ఫిక్స్ ప్రైస్ అని చెప్తాను, బట్ తర్వాత ఏంటంటే ఒకసారి సైట్ కాస్ట్ వచ్చేసేయలేదు, లేదు నేను సైట్ కాస్ట్ రిటైనింగ్ వాల్స్ ఇంక్లూడ్ చేయలేదు, బోర్ పియర్స్ ఇంక్లూడ్ చేయలేదు, ఇలాంటివన్నీ. సో అది ఒకటి చూసుకోవాలి మీరు ఫస్ట్ హోమ్ బయర్స్ కానీ ఎవరైనా కూడా.
సో ఆ స్లోప్స్ అవన్నీ కూడా మాకు ఇంజనీరింగ్లో తెలిసిపోతుంది. సో బేసిక్గా మేము సైట్ మీదకి వెళ్ళి ల్యాండ్ ఎలా ఉంది, సాయిల్ ఎలా ఉంది అని చెప్పి చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మాకు మీరు ఆ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ పంపించేస్తే ఆ ఎస్టేట్ ఏంటి, ఆ డెవలపర్ ఎవరు అనేది తెలిస్తే మేము వాళ్ళ డెవలపర్ వెబ్సైట్లో కానీ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఇంజనీరింగ్ చెప్పించుకొని ఎంత స్లోప్ ఉంది ఏంటి అవన్నీ చూడగలుగుతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.